వస్తువు మీద కాంతి కిరణం పడినప్పుడు అది పరివర్తనం చెందుతుందని దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్త సివి రామన్ పంతొమ్మిది వందల ఇరవై సరిగ్గా ఇదే రోజు వెల్లడించారు ఆయన రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టిన రోజునే మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సైన్స్ రంగంలో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేసి ప్రపంచ వినివీధుల్లో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించారు వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ను శక్తివంతంగా చూపించారు అరా కొరా పరికరాలతోనే అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికగా నిలిచారు సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెంది నీరు నీలి రంగులో కనిపిస్తుందని కూడా లోకానికి వెల్లడించారు తమిళనాడులోని తిరుచురాపల్లిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడున చంద్రశేఖర్ అయ్యర్ పార్వతి అమ్మల్కు చంద్రశేఖర్ వెంకటరామన్ జన్మించారు తండ్రి విశాఖపట్నంలోని ఏవిఎన్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది రామన్ తన పదమూడవ ఏట పంతొమ్మిది వందల రెండులో ప్రెసిడెన్సీ కాలేజ్లో చేరి పంతొమ్మిది వందల నాలుగులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందారు పంతొమ్మిది వందల ఏడులో ఇదే కళాశాల నుంచి ఎంఏ డిగ్రీని ఫిజిక్స్లో డిస్టెన్స్లో ఉత్తీర్ణుడయ్యాడు అనంతరం తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు ఒకసారి కలకత్తాలో ప్రయాణిస్తుండగా బబోచార్ స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డును చూసిన సివి రామన్ పరుగు పరుగున అక్కడికి వెళ్లి ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతాలాల్ సర్కార్ను కలిశారు తనకు పరిశోధన చేసేందుకు అనుమతించాలని కోరి సాధించారు అక్కడి నుంచి ఆయన పరిశోధన ప్రస్థానం మొదలైంది వారంతపు సెలవులు పండగ సమయాల్లో పరిశోధనతో కాలం గడిపేవారు తన జీవిత కాలంలో సగభాగం పరిశోధనకే కేటాయించారంటే రామన్కు పరిశోధనపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు సివి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్కు పంతొమ్మిది వందల ముప్పైలో ఆయనకు నోబెల్ బహుమతిని సాధించిపెట్టింది నోబెల్ పొందిన రెండో భారతీయుడిగా నిలిచిన రామన్ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యుడిగా నియమించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రామన్కు సర్ బిరుదు దక్కగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రతిష్టాత్మక ఫ్లాంకిన్ మెడల్ లభించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది పంతొమ్మిది వందల యాభై ఏడులో సోవియట్ యూనియన్ లెనిన్ బహుమతిని బహుకరించింది విదేశాల్లో ఎన్నో అవకాశాలు కాదని మన దేశంలోనే అరాకురా సదుపాయాలతోనే పరిశోధనలు చేసి సీవీ రామన్ ఎన్నో విజయాలు సాధించిన భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలిచారు